హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేప్ టౌన్లో చిత్తూర్ అమ్మాయి. ఎవరైనా కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా పేరు సునీత. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి, అందులో 200+ వీడియోస్ ఉన్నాయి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, అదేవిధంగా నచ్చిందంటే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇవాళ ఈ వీడియోలో నేను తడ్కా అని ఒక ఇండియన్ రెస్టారెంట్ని చూపిస్తున్నాను. ఐ హోప్ కేప్ టౌన్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ రెస్టారెంట్ అనేది ఒక 6 మంత్స్ ముందే ఓపెన్ చేశారన్నమాట. కేప్ టౌన్లో ఉన్న వాళ్ళకైతే ముంబై కేఫ్ అనేది ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో దాన్ని తీసేశారు, అందరికీ తెలిసిందే. అక్కడ వర్క్ చేసే వాళ్ళే అనమాట ఈ రెస్టారెంట్ని పెట్టింది. యాక్చువల్లీ అందులో నేను ఓనర్ని చూస్తూ ఉన్నప్పుడు, ఇంకా నవీన్ అయితే తను ఎక్కడో చూసాం అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా అడిగాను అనమాట. సో తను చెప్పాడు మేము ముంబై కేఫ్లో వర్క్ చేసాము అని. సో ఈ రెస్టారెంట్ అనేది ఇప్పుడే పికప్ అవుతూ ఉందన్నమాట, ఇంకా ఎక్కువ మందికి తెలియలేదు అంటున్నాడు. రెస్టారెంట్ అయితే నేను అంబియన్స్ కూడా షూట్ చేశాను, మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి. చాలా స్పేషియస్గా బాగానే ఉంది చెప్పాలంటే. అండ్ తప్పకుండా మరీ మీరు ట్రై చేయొచ్చు అనమాట ఈ రెస్టారెంట్లో అయితే మాత్రం. మాకైతే ఫుడ్ అయితే మాత్రం 100% చాలా సాటిస్ఫాక్షన్ అయితే అయ్యింది. చెప్పాలంటే ఫుడ్ అయితే అదుసి అని చెప్పచ్చు. నాకు అండ్ నవీన్కి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ సాటర్డే వచ్చి ట్వింకుల్ వాళ్ళకి వచ్చి పేరెంట్స్ డే ఆఫ్ అనమాట స్కూల్లో. అంటే మనం ఒక 100 రన్స్ పే చేయాలి వాళ్ళకి. మార్నింగ్ 10 to 3 o'clock వరకు టీచర్స్ వాళ్ళని చూసుకుంటారనమాట. అండ్ వీళ్ళతో పాటు సిబ్లింగ్స్ కూడా వెళ్ళొచ్చు. ఇంకా ట్వింకుల్ అయితే వెళ్ళాలి అని చెప్పి మార్నింగ్ ఏడుస్తుంది నిద్ర లేచిన తర్వాత. తర్వాత ఇంకా మనీ ట్రాన్స్ఫర్ చేశాక ఇంకా చింటూని అండ్ ట్వింకుల్ ఇద్దరిని పంపించాము. ఇక ట్వింకల్ వాళ్ళు వెళ్ళింది యాక్చువల్లీ పేరెంట్స్ డే ఆఫ్ కాబట్టి ఇంక కంపల్సరీ మనము బయటకు వెళ్ళాలి అని చెప్పాను నవీన్కి. ఇంకా నవీన్ అయితే గూగుల్లో సెర్చ్ చేశాడు, మాకు ఈ రెస్టారెంట్ దొరికిందనమాట. సో ఇంకా ఇక్కడికి వెళ్ళాము. సో ఫుడ్ అయితే మాత్రము చాలా అంటే చాలా బాగుంది. యూ కెన్ ట్రస్ట్ మీ, తప్పకుండా ట్రై చేయండి. ఇక వీళ్ళు ఈ రెస్టారెంట్ని స్టార్ట్ చేసి జస్ట్ 6 మంత్సే అయింది. సో చూడ్డానికి రెస్టారెంట్ అయితే న్యూ లుక్తో చాలా బాగుంది. ఈ రెస్టారెంట్కి అయితే ఊబర్ ఈట్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ మనం చిన్న చిన్న పార్టీస్ కానీ బర్త్డే పార్టీస్ని, అదేవిధంగా క్యాటరింగ్ కావాలంటే కూడా వీళ్ళు మనకి సర్వ్ చేస్తారనమాట. సో ఇప్పుడు మేమైతే రోండబోష్లో ఉన్నటువంటి బ్రాంచ్కి వచ్చాము. ఇంకొక బ్రాంచ్ వచ్చి క్లేర్మౌంట్లో కూడా ఉన్నది. మీరు కావాలంటే ఇది దగ్గర అనుకుంటే అది వెళ్ళొచ్చు. అండ్ నేను ఇక్కడ మెనూని కూడా యాడ్ చేస్తున్నాను, సో దట్ మీరు ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంది అని ఒకసారి చెక్ చేయొచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకి ఎలాంటి డిషెస్ అవైలబుల్ ఉందని ఒకసారి చూడొచ్చు. చెప్పాను ట్వింకల్ వాళ్ళకైతే స్కూల్ టైమింగ్స్ వచ్చి 10 to 3 పేరెంట్స్ డే ఆఫ్ అని. ఇంకా ఆల్మోస్ట్ మేము అక్కడికి వెళ్ళేటప్పటికి 1:30 అయిందనుకుంటాను. సో ఇంకా వెళ్ళంగానే ఫస్ట్ ఆర్డర్ అయితే ఆర్డర్ చేసేసాము. అవేళ సాటర్డే కాబట్టి మేము ఇంకా వెజిటేరియన్. ఇప్పుడు మీరు చూసినది వచ్చి పన్నీర్ పకోరా. దీని యొక్క ప్రైస్ వచ్చి 70 రాన్స్, అంటే ఇండియన్ కరెన్సీలో 350 రూపీస్. చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంది. టేస్ట్ అయితే మాత్రం మాకు చాలా బాగా నచ్చింది. వి ఎంజాయ్డ్ ఎ లాట్. నెక్స్ట్ నేను స్ట్రాబెరీ మిల్క్ షేక్ని అయితే ఆర్డర్ చేశాను. దీని యొక్క ప్రైస్ వచ్చి 35 రాన్స్, అంటే ఇండియన్ కరెన్సీలో 174 రూపీస్. నాకు ఫేవరెట్ చెప్పాలంటే స్ట్రాబెరీ. సో అందుకే నేను ఇంకా ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ ట్వింకల్కి అయితే చాలా అంటే చాలా ఇష్టము. ట్వింకల్ అండ్ చింటూ అయితే బాగా మిస్ అయ్యారు. ఫస్ట్ టైం అనమాట నాకు తెలిసి ట్వింకల్ పుట్టాక నేను నవీన్ ఇద్దరం కలిసి రెస్టారెంట్కి రావడము ఫర్ ఎ లాంగ్ టైం. ఇప్పుడు మీరు చూస్తున్నది దహి సేవ్ పూరి. దీని యొక్క ప్రైస్ వచ్చి 16 రాన్స్, అంటే ఇండియన్ కరెన్సీలో 300 రూపీస్. నా ఫేవరెట్ అనమాట ఆల్ టైమ్ పానీపూరి అండ్ దహి సేవ్ పూరి అనేది. నాకైతే చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది. ఇప్పటికి కూడా నాకు దాని యొక్క టేస్ట్ అనేది నాకు తెలుస్తుంది, అంత బాగా నచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. యా దీన్ని తింటున్నప్పుడు అయితే మాత్రం నేను చాలా బాగా రియలీ బాగా ఎంజాయ్ చేశాను. అండ్ తను ఓనర్ చెప్పాడనమాట ఇక్కడ పబ్డీ చాట్ అనేది దొరుకుతుంది, మీకు ఎక్కడ దొరకదు కేప్ టౌన్లో, ట్రై చేయండి అన్నాడు. బట్ మేమిద్దరమే వెళ్ళాం కాబట్టి ఆల్రెడీ మేము ఆర్డర్ పెట్టేసుకున్నాము, ఇంకా హెవీ అయిందనమాట. నెక్స్ట్ టైం తప్పకుండా వస్తాము, పిల్లలతో విజిట్ చేస్తాము, తర్వాత ట్రై చేస్తామన్నాము. నెక్స్ట్ మీరు చూస్తున్నది బటర్ నాను. దీని యొక్క ప్రైస్ వచ్చి ఈచ్ వన్ అయితే 16 రాన్స్, అంటే ఇండియన్ కరెన్సీలో 80 రూపీస్ అనమాట. ఇది కూడా తినడానికి చాలా సాఫ్ట్గా బాగా అనిపించింది. ఇప్పుడు మీరు చూస్తున్నది
పెష్వారి నాను, నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. దీని యొక్క ప్రైస్ వచ్చి 40 rands, అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 200 rupees. ఇక్కడ మనకి క్యాషియోస్, ఆల్మండ్స్, అదేవిధంగా కిస్మిస్ అనేవి స్టఫ్ అనేది లోపల ఇన్సర్ట్ చేశారు. సో దట్ ఇది చాలా స్వీట్గా అనిపించింది. అండ్ రైస్ అయితే కాంప్లిమెంటరీ ఇచ్చారు. నెక్స్ట్ మీరు చూస్తున్నది వచ్చి నేను పన్నీర్ మష్రూమ్ కర్రీని అయితే ఆర్డర్ చేసుకున్నాను. దీని యొక్క ప్రైస్ వచ్చి 99 rands, అంటే ఆల్మోస్ట్ 500 rupees. కర్రీ కూడా మాకు చాలా బాగా నచ్చింది. బటర్ నాన్కి తింటూ ఉంటే మాత్రము చాలా బాగా అనిపించింది. ఫ్లేవర్ అయితే మాత్రం మాకు బాగా నచ్చింది. చెప్పాను ఆల్రెడీ వీళ్ళు ముంబై కేఫ్లో వర్క్ చేశారు అని చెప్పి, కానీ మనకి అక్కడ ఫుడ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం చాలా డిఫరెంట్గా చేశారు. రియలీ వి ఎంజాయ్డ్ ఎ లాట్. రియలీ చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయొచ్చు మీరు కూడా ఒకసారి. అండ్ వీటితో పాటు పిల్లలకి నూడిల్స్ అంటే చాలా ఇష్టం. సో నేను వెజ్ హక్కా నూడిల్స్ అయితే ఆర్డర్ చేశాను. దీని యొక్క ప్రైస్ వచ్చి 70 rands, అంటే ఇండియన్ కరెన్సీలో 350 rupees. అండ్ ఇక్కడ నేను వీళ్ళ దగ్గర డైలీ కోంబో స్పెషల్స్ అనేవి నడుస్తూ ఉంటుంది. దాని యొక్క మెనూ కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను, ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ ఇక్కడ టేక్అవేస్ అయితే ఉందన్నమాట. దానికైతే టైమింగ్ వచ్చి 11:30 స్టార్ట్ అవుతుంది, అండ్ నైట్ అయితే 9 క్లోజ్ అయిపోతుంది. ఈ నూడిల్స్ అయితే నేను టేక్అవే తెచ్చేసుకున్నాను పిల్లల కోసమని. ఇంక ఇంటికి వచ్చాక ఓపెన్ చేసి జస్ట్ ఒక క్లిప్ యాడ్ చేశాను మీకోసము, ఎలా ఉంది అనేసి చూడడానికి. దీని యొక్క టేస్ట్ అయితే నేను చేశాను, యా చాలా బాగుంది చెప్పాలంటే. సో ఫైనలీ నేను చెప్పేది ఒకటే, మేమైతే మాత్రము రియలీ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ తడ్కా అనే రెస్టారెంట్. నేనైతే త్వరగా ఈ వీడియోని షేర్ చేయాలి అనుకున్నాను, ఎందుకంటే చాలామందికి ఐడియా లేదు ఈ తడ్కా రెస్టారెంట్. మేమైతే ఫస్ట్ టైం అనమాట గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మేము తెలుసుకున్నది. అందరికీ మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఫుడ్ అయితే మాత్రం 100% చాలా బాగుంది. మేమైతే మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే ఒక మంచి రెస్టారెంట్ మిస్ అవ్వకూడదు కాబట్టి. ఎవరైనా గనక ఈ రెస్టారెంట్ని విజిట్ చేశాక ఫుడ్ ఎలా ఉందని మాత్రము నా వీడియోకి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. బాయ్.